వెల్కమ్ టు టాలీవుడ్ టుడే. ఆయన పేరు మధునందన్. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి నటునిగా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. కమెడియన్, సపోర్టింగ్ రోల్స్లో మెప్పిస్తున్నాడు. తన 19 ఏళ్ల వయసులోనే సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ చేసి యుఎస్లో పనిచేశాడు. తెలుగులో 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను, సై, ఒక విచిత్రం, లక్ష్మీ కళ్యాణం, ఇష్క్, గుండెజారి గల్లంతైందే, కొత్త జంట, గీతాంజలి, చెక్కిలి గింత, ప్యార్మే పడిపోయానే, రభస, రౌడీఫెల్లో ఒక లైలా కోసం, పటాస్, సన్నఫ్ సత్యమూర్తి, దొంగాట, శివం, గరం, రన్, సావిత్రి, కేశవ, లై, చెల్మోహన్ రంగా, నేల టికెట్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తనకి నితిన్ మంచి ప్రోత్సాహాన్ని అందించాడని, ఆయన వల్లే తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెబుతాడు. ఇక మరో నటుడి విషయానికి వస్తే ఈయన పేరు ప్రభాకర్. 1981లో హుస్నాబాద్లో జన్మించాడు. 2009 నుంచి నేటి వరకు నటుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఈయనని ప్రభాకర్ అని పిలిచే కంటే బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో కాలకేయ ప్రభాకర్ అని చెబితే గుర్తుకొస్తుంది. కిలికి భాషలో మాట్లాడుతూ అందరి మెప్పును పొందాడు. ఈయన భార్య పేరు రాజలక్ష్మి, పిల్లలు శ్రీరామ్, రాజమౌళి, రిత్విక్, ప్రీతం. మర్యాద రామన్న, దొంగాట, అతిథి, గబ్బర్ సింగ్, దూకుడు, ఆగడు, లయన్, సరైనోడు, రైట్ రైట్, సీమట పకాయ, వీర, లవ్లీ, నిప్పు, అత్తారింటికి దారేది, శత్రువు, దూసుకెళ్తా, లౌక్యం, బెంగాల్ టైగర్, ద్వారక, డీజే, ఆక్సిజన్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఓం నమో వెంకటేశాయ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తనకు మంచి పాత్రలు ఇచ్చి గుర్తింపును తెచ్చిపెట్టిన రాజమౌళి పేరును తన పెద్ద కుమారుడు శ్రీరామ్కి శ్రీరామ్ రాజమౌళి అని పేరు పెట్టుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా టాలీవుడ్ టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.